हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल स्टडी प्री एग्जाम्स। सो फ्रेंड्स, मनम इक्कड इंडियन पॉलिटी एम लक्ष्मीकांत लेटेस्ट एडिशन बुक एदैते उंदो दान्नी तेलुगुलो वीडियोस रूपंलो चूस्तुन्नाम फ्रेंड्स। आ सीरीज लोने मनम इक्कड 22nd चैप्टर पार्लमेंट चूस्तुन्नाम। सो ऑलरेडी 10 वीडियोस अयिपोयिनाय फ्रेंड्स, दानिकि कंटिन्यूशन गा इवाळ 11th वीडियो चूद्दाम। सो ई वीडियोलो मनम एं चूस्तामंटे डिवैस ऑफ पार्लमेंटरी प्रोसीडिंग्स लो మనకి ఒక పార్లమెంట్ లో జరిగే సంభాషణలు మనకి జరిగే ప్రొసీజర్ ఏదైతే ఉంటాయో, ఓకే, ఆ పార్లమెంట్ లో మనం చూస్తూ ఉంటాం లోక్సభలో రాజ్యసభలో మనకి వాదోపవాదాలు అలాగే ఓటింగ్ జరుగుతాయి। సో ఆ వాటి ప్రొసీజర్ లో మనకి కొన్ని డివైజర్స్ అనేవి ఉన్నాయన్నమాట, అంటే కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి। సో వాటిని అది ఎట్లా విభజించారు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి అన్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్। అయితే ఈ వీడియోలో మనం ఈ డివైజర్స్ లో కొన్ని ఫస్ట్ గా క్వశ్చన్ అవర్ అంటే అనేది చూస్తాం, ఓకే, అలాగే జీరో అవర్ అంటే ఏంటి, అలాగే మోషన్స్. సో మోషన్స్ లో మనకి ఎన్ని రకాల మోషన్స్ ఉంటాయి జనరల్ గా, ఓకే, అలా జనరల్ గా ఉండే మోషన్స్ ఏంటి, సబ్స్టెంటివ్ మోషన్, సబ్స్టిట్యూట్ మోషన్, సబ్సిడరీ మోషన్స్ అని చెప్పి మనకి నార్మల్ గా ఏదైనా కానీ మనకి హౌస్ లో ప్రొసీడింగ్స్ జరగాలంటే ఈ ఒక మోషన్ ద్వారానే మనకి ఇక్కడ ఉండాలన్నమాట, ఓకే. సో అయితే ఆ మోషన్స్ గురించి చూస్తాం. సో ఆ తర్వాత మన ఇండియాకి సంబంధించి మన ఇండియన్ పార్లమెంట్ లో వాడుకలో ఉండే మోషన్స్ లో ఒకటైన క్లోజర్ మోషన్ ని ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్, ఓకే. సో ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్ లో అడగొచ్చు, అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ బాక్స్ లో ఇవ్వండి, ఓకే. ఈ బుక్ యొక్క పిడిఎఫ్ కానీ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఫైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. సో మనం ఇక్కడ క్వశ్చన్ అవర్ అంటే ఏంటో చూద్దాం. సో క్వశ్చన్ అవర్ అంటే మనకి ఇక్కడ నార్మల్ గా పార్లమెంట్ అనేది మనకి 11 o'clock స్టార్ట్ అయ్యేది కదా. సో 11 o'clock ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ 11 o'clock నుంచి మనకి ఫస్ట్ అవర్, సో ఆ 11 o'clock నుంచి ఒక గంట సేపు మనకి ఏదైతే నచ్చిందో అది క్వశ్చన్ అవర్ జనరల్ గా, ఓకే. ఆ స్లాట్ ని అంటే 11 నుంచి 12 o'clock వరకు మనకి పార్లమెంట్ లో జరిగే డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్వశ్చన్ అవర్స్ గా ఉంటాం. సో అయితే ఈ క్వశ్చన్ అవర్ లో దేని గురించి డిస్కషన్ చేస్తారు, 11 నుంచి 12 o'clock మధ్యలో, అంటే మనకి ఈ టైంలో మనకి ఎవరైతే పార్లమెంట్ లో మెంబర్స్ ఉన్నారో, అది అపోజిషన్ కానివ్వండి లేకపోతే మనకి మనకి నార్మల్ గా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వేరే మెంబర్స్, వేరే పార్టీ మెంబర్స్, ఆ మెంబర్స్ అనేవాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఆ క్వశ్చన్స్ నార్మల్ గా యూజువల్ గా మనకి ఏమని చూస్తాం అంటే మినిస్టర్స్ వాటికి ఆన్సర్స్ అనేవి ఇస్తామని చూస్తాం, ఓకే. సో అంటే క్వశ్చన్ అవర్స్ లో మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఆ ఒక కన్సర్న్ మినిస్ట్రీ గురించి మనకి ఆ మినిస్ట్రీలో ఏదైనా లోడ్ పోర్ట్లు ఉంటే, ఆ మినిస్ట్రీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని మనకి క్వశ్చన్స్ రూపంలో అడిగే టైం ఏదంటే క్వశ్చన్ అవర్స్, ఓకే. ఆ క్వశ్చన్ అవర్ లో అడిగే క్వశ్చన్స్ ని మనకి 3 kinds, మనకి 3 రకాలుగా విభజించారు. ఏంటవి అంటే, ఒకటి స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, అలాగే షార్ట్ నోటీస్. సో అసలు ఏంటి ఇవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటో చూద్దాం. స్టార్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇది డిఫరెంట్ గా మనకి డిస్టింగ్విష్ చేయబడింది అనమాట, మనకి దాని మీద ఒక ఆస్ట్రిక్ అనే గుర్తు అనేది వేసింది ఆ క్వశ్చన్ మీద, ఓకే. సో ఆస్ట్రిక్ అనేది క్వశ్చన్ వేసి దాన్ని డిఫరెంట్ గా కనిపించింది. సో అయితే దీనికి ఏంటి, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళు మనకి స్పీకర్ కానీ చైర్మన్ కానీ అని చెప్తే, ఆ స్పీకర్ స్టార్ట్ అయినప్పుడు సో అండ్ సో మనకి ఇక్కడ ఈయన క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాడు అని చెప్పి అవకాశం ఇచ్చి ఆయన క్వశ్చన్ అడుగుతారన్నమాట. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఇక్కడ దానికి కన్సర్న్ ఏదైతే మినిస్టర్ ఉన్నాడో, లేకపోతే ఎవరికైతే ఆ క్వశ్చన్ అడుగుతున్నారో, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సింది ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవరాల్ గా ఆన్సర్ ఇస్తారంట. స్టాట్ క్వశ్చన్కి ఎప్పుడు కూడా మనకి నోటుతో జవాబు ఇవ్వాలి అక్కడ, ఓకే. సో నోటుతో జవాబు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వెంటనే మళ్ళీ ఆ జవాబుకి ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు మళ్ళీ దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట, ఓకే. సో ఇది స్టాట్ క్వశ్చన్ అంటే, అంటే స్టాట్ క్వశ్చన్ లో మనకి జవాబు ఇచ్చేది ఓరల్ గా ఇస్తారు మనకి, ఆ ఓరల్ గా ఇచ్చిన జవాబు కాబట్టి దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడే ఇమీడియట్ గా సప్లిమెంటరీగా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అన్స్టార్డ్ క్వశ్చన్. సో అన్స్టార్డ్ క్వశ్చన్ లో మనకి ఏంటి, ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ ఆ మినిస్ట్రీ కన్సర్న్ మినిస్ట్రీకి ఆ క్వశ్చన్ కానీ పంపిస్తే ఆ క్వశ్చన్ కి రిటర్న్ ఆన్సర్ అనేది మనకి ఎవరైతే క్వశ్చన్ అడిగారో ఆ రిటర్న్ ఆన్సర్ వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనకి ఒక ఆన్సర్ రాసేసి ఒక లెటర్ రూపంలో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట, ఓకే. ఇది అన్స్టాట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ నోటీస్ క్వశ్చన్. షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ విత్ ఇన్ ఒక 10 రోజుల కంటే తక్కువ నోటీస్ తో మనకి స్పీకర్
స్పీకర్ చేరుకున్నప్పుడు ఆ షార్ట్ నోటీస్ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ స్పీకర్ గారు అడుగుతారు, ఓకే, ఆమోదిస్తే అది దానికి ఆన్సర్ అనేది కూడా ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో, మినిస్టర్ ఉన్నారో, అతను ఓరల్ గా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో ఓవరాల్ గా ఎప్పుడైతే ఆన్సర్ ఇస్తారో దీనికి కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అన్స్టార్ట్ క్వశ్చన్ అనేది ఒకటి మాత్రమే మనకి ఇక్కడ రిటర్న్ రూపంలో ఇస్తారు, మిగతా రెండు క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ ఓరల్ గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ లో మనకి జరిగేది. అయితే ఇది ఓన్లీ మనకి మినిస్టర్స్ కేనా అంటే కాదు, ఈ క్వశ్చన్స్ అనేవి మినిస్టర్స్ కే కాకుండా మనకి కొంతమంది ప్రైవేట్ మెంబర్స్, ఎవరైతే మినిస్టర్స్ కాదో వాళ్ళకి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వేస్తారు అన్నమాట. ఓకే, ఆ క్వశ్చన్ అనేది మనకి ప్రైవేట్ మెంబర్ కి అడ్రస్ చేస్తే ఆ ప్రైవేట్ మెంబర్ కి ఉండే అడ్రస్ చేసే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సబ్జెక్ట్ ఏముంటది అంటే ఆ మ్యాటర్స్ అనేవి కొన్ని బిల్స్ రిజల్యూషన్స్, లేకపోతే కొన్ని మ్యాటర్స్ అనేవి హౌస్ యొక్క బిజినెస్, మనకి అక్కడ హౌస్ లో జరిగే సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మెంబర్ రెస్పాన్సిబుల్ అయి ఉండాలి, వాటికి ఏదో ఒక విధంగా కనెక్షన్ కలిగి ఉంటే ఆ ప్రైవేట్ మెంబర్ కానివ్వండి, ఏదైనా కమిటీలో మెంబర్ గా ఉండటము, లేకపోతే సమ్ హౌ ఆ మ్యాటర్ కి అతను కనెక్ట్ అయి ఉంటే ప్రైవేట్ మెంబరు, ఆ ప్రైవేట్ మెంబర్ కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉండింది అనమాట. ఓకే, మరి ప్రొసీజర్ ఎలా అంటే సేమ్, మనకి స్టార్ట్ క్వశ్చన్ ఎలా ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి ప్రొసీజర్ సేమ్ క్వశ్చన్స్ లాగానే, సేమ్ ప్రొసీజర్ ఏదైతే మనకి మినిస్టర్స్ కి వాడతారో సేమ్ ప్రొసీజర్ లోనే మనకి క్వశ్చన్స్ అనేవి అడగబడతాయి అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి స్టార్ట్ క్వశ్చన్, అన్స్టార్ట్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఎవరైతే ఉన్నాయో ప్రైవేట్ మెంబర్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం ఆ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అన్నమాట. సో గ్రీన్ కలర్ లో, వైట్ కలర్ లో, లైట్ పింక్ కలర్, ఎల్లో కలర్, ఈ నాలుగు కలర్లో మనకి ఒక క్వశ్చన్స్ అనేవి వాటి యొక్క ఆన్సర్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ డిస్టింగ్విష్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది క్వశ్చన్ అవర్ ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ అవర్ లో అనేది మనకి పార్లమెంట్ స్టార్ట్ అవగానే మనకి క్వశ్చన్ అవర్ తో స్టార్ట్ అయింది అనమాట. ఓకే, క్వశ్చన్ అవర్ తో స్టార్ట్ అయిపోయి మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ అవర్ అయిపోయిన వెంటనే జీరో అవర్ అనేది ఉండింది. ఓకే, జీరో అవర్ లో ఏం జరుగుతుంది, మనకి క్వశ్చన్ అవర్ అనేది మనకి రూల్స్ ప్రొసీజర్ లో మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్, కానీ మనకి జీరో అవర్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయబడాలి. అది ఎలా, ఏంటి ప్రొసీజర్ అనేది, అంటే ఇది స్టాట్యుటరీ కాదు, ఎందుకంటే ఏ విధంగా కూడా మెన్షన్ కాలేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయదు అనమాట. జీరో అవర్ ఒకటి ఉండిద్ది, సో దీనికి ప్రొసీజర్ ఇది, దీంట్లో ఇది పద్ధతి వాడాలి, దీంట్లో ఈ పద్ధతి వాడాలి అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అనమాట. అందుకనే దీన్ని మనం ఏమంటామంటే ఇన్ఫార్మల్ డివైస్, అంటే ఫార్మల్ అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక లిఖిత పూర్వకంగా ఉంటే, ఒక ప్రొసీజర్ కానీ ఉంటే దాన్ని ఫార్మల్ అంటాం. సో ఇది ఇక్కడ ఎలాంటి విధంగా ప్లాన్ లేదు, మనకి ఇన్ఫార్మల్ అనమాట ఇది. ఓకే, సో దాన్ని ఇన్ఫార్మల్ డివైస్ అని చెప్పి మనకి ఏంటంటే జీరో అవర్. సో ఇది మనకి ఈ పార్లమెంట్ లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్, ఇక్కడే కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్ అనేవి వితౌట్ ప్రయర్ నోటీస్. సో జీరో అవర్ అనేది చాలా చాలా డేంజర్ మనకి ఇక్కడ మినిస్టర్స్ కి వచ్చేసరికి, ఎందుకంటే వితౌట్ వాళ్ళ ప్రిపరేషన్ లేకుండా ఏదైనా ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ జరిగి, అది ఇంపార్టెంట్ ఇష్యూ అయితే ఆ ఇంపార్టెంట్ ఇష్యూని వితౌట్ మనకి ఇక్కడ నోటీస్ లేకుండా మనకి క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు అనమాట జీరో అవర్ లో. ఓకే, అదే మనం క్వశ్చన్ అవర్ లో అయితే మనకి ఫస్ట్ గా మన స్పీకర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ద్వారా ఈ క్వశ్చన్ అడగాలనుకుంటే ఆ నోటీస్ అనేది స్పీకర్ మనకి కన్సర్న్ మినిస్టర్కి చెప్పి, సో ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, ఆ క్వశ్చన్ తగ్గ ఆన్సర్ మీరు తయారు అయ్యి రండి అని, అంటే మనకి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు మనకి ఆ క్వశ్చన్ ఆన్సర్ కి. కానీ జీరో అవర్ లో ఎటువంటి ప్రిపరేషన్ ఫ్రెండ్స్, ఇమీడియట్ గా మనకి ర్యాపిడ్ ఫైర్ అంటాం కదా, సో ర్యాపిడ్ ఫైర్ లాగా మనకి ఎవరే ఏ మెంబర్ అయినా కానివ్వండి వితౌట్ నోటీస్ మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగొచ్చు అనమాట. సో జీరో అవర్ నార్మల్ గా చూసుకుంటే మనకి ఎప్పుడైతే మనకి క్వశ్చన్ అవర్ అయిపోతుందో, అలాగే మనకి ఎజెండా ఆఫ్ ద డే ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయింది, లంచ్ బ్రేక్ తర్వాత 2:00 స్టార్ట్ అయింది. ఓకే, లంచ్ బ్రేక్ అంటే 1:00 లంచ్ బ్రేక్ అయింది. సో 1:00 ముందు, అలాగే జీరో అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే టైం ఉండిద్దో, ఆ టైం గ్యాప్ ఏదైతే ఉండిద్దో ఆ టైం గ్యాప్ ని మనం జీరో అవర్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో జీరో అవర్ లో మనకి వితౌట్ ప్రయర్ నోటీస్ మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఓకే, అయితే ఇది మనకి ఏ పార్లమెంటరీ సిస్టమ్ లో కూడా ఈ జీరో అవర్ అనేది లేదు, ఇది మన ఇండియన్ ఇన్నోవేషన్, అంటే మన ఇండియాలోనే పాటించే పద్ధతి అనమాట ఇది. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉంది అంటే 1962 నుంచి మనకి ఈ జీరో అవర్ అనేది మనకు ఉందన్నమాట. కానీ మ్యాక్సిమం ఏం చేస్తారంటే స్పీకర్ అనేవాళ్ళు మనకి జనరల్ గా ఈ క్వశ్చన్ అవర్ నే ఇక్కడ మనకి లంచ్ బ్రేక్ వరకు పొడిగించే విధంగా ఉండింది అనమాట. జీరో అవర్ అనేది మనకి చాలా అరుదుగా తీసుకొస్తారు. ఓకే, జీరో అవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితేనే మనకి ఇక్కడ జీరో అవర్ అనేది వచ్చింది అనమాట, ఎందుకంటే నోటీస్ లేకుండా మనకి
ఆ స్పీకర్ కానివ్వండి చైర్మన్ కానివ్వండి మనకి ఆ సేమ్ పార్టీకి లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఉంటారు కాబట్టి అవాయిడ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ అవర్ జీరో అవర్ అంటే మనకి 11 నుంచి లంచ్ బ్రేక్ ముందు మనకి పార్లమెంట్ లో జరిగే పద్ధతి ఏంటి అంటే క్వశ్చన్ అవర్ జీరో అవర్. ఆ జీరో అవర్ తర్వాత మనకి నార్మల్ గా ఒక 2 o'clock నుంచి స్టార్ట్ అయ్యేది మనకి నార్మల్ గా కొత్త బిల్స్ కానివ్వండి అమెండ్మెంట్స్ కానివ్వండి ఆ మోషన్స్ అనేవి పాస్ అవుతాయన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రొసీజర్ లో చూడాల్సింది ఏంటి, మోషన్స్. సో మోషన్స్ అంటే మనకి ఈ ఇప్పుడు క్వశ్చన్ అవర్ జీరో అవర్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్ గా మన పార్లమెంట్ సమావేశాలు జరిగేది ఏంటంటే కొన్ని చట్టాలు చేయడం కోసం. సో ఏదైనా కానీ ఒక పబ్లిక్ మ్యాటర్ మీద ఇంపార్టెంట్ మ్యాటర్ మీద మనకి ఇక్కడ జనరల్ పబ్లిక్ సంబంధించి డిస్కస్ చేయాలి అనుకుంటే మనకి ఖచ్చితంగా కూడా ఆ డిస్కషన్ అనేది మనకి ఇక్కడ ఒక మోషన్ రూపంలోనే జరగాలి. అంటే సో ఫలానా ఫలానా విషయం మీద మనకి ఇక్కడ ఈ కన్సర్న్ విషయం మీద మనకి ఇక్కడ డిస్కషన్ అనేది జరిగి దాన్ని ఆమోదించడమా ఉందా, ఒక ప్రపోజల్ కూడా మనకి ఒక మోషన్ రూపంలో జరగాలన్నమాట. అంటే ఒక బిల్లు ప్రకారంగా ఒక బిల్లు లాగా క్వశ్చన్ ఒక పేపర్ లో మనకి మొత్తం ఏమేమి అడగాలనుకుంటుందో ఏమేమి డిస్కస్ చేయాలనుకుంటున్నామో క్లాజ్ వైజ్ ఒక చట్టం గురించి కానివ్వండి దేని గురించి అయినా కానివ్వండి మనకి హౌస్ లో డిస్కషన్ చేయాలి. అంటే అది ఒక మోషన్ లోనే జరగాలి. ఓకే, అది కూడా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క కన్సెంట్ అనేది ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఆ కన్సెంట్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత మనకి ఈ హౌస్ లో ఆ డెసిషన్స్ అనేది మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ డెసిషన్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి వేరే ఇష్యూ మీద ఎలా చెప్తారు అంటే అది అడాప్ట్ అని చేసుకుంటారు లేకపోతే దాన్ని రిజెక్ట్ అని చేస్తారు. ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మెంబర్స్ అది మోషన్ అనేది ప్రైవేట్ మెంబర్ అయినా పెట్టమండి మినిస్టర్ అయినా పెట్టనివ్వండి దాని మీద అడాప్షన్ చేసుకోవడం రిజెక్షన్ చేయడం అనేది మనకి ఆ మెంబర్స్ దగ్గర ఆ ఓటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఈ మోషన్స్ ఏవైతే మనకి ఇక్కడ మనకి హౌసెస్ లో మనకి ప్రవేశపెడతారో ఓకే ఆ మోషన్స్ అనేవి మెయిన్ గా 3 categories లో మనకి ఇక్కడ జనరల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడైనా కానీ పార్లమెంట్ లో మెయిన్ గా 3 categories లో మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ 3 categories లో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ సబ్స్టెంటివ్ మోషన్. ఈ సబ్స్టెంటివ్ మోషన్ ఏంటి అంటే సబ్స్టెంటివ్ మోషన్ లో మనకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి అంటే ఇది ఇండిపెండెంట్ గా ఒక ప్రపోజల్ అన్నమాట. అంటే ఫ్రెష్ గా వస్తున్న ఒక ప్రపోజల్ ఓకే అది కూడా వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. సో అలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ప్రెసిడెంట్ ని ఇంపీచ్ ప్రెసిడెంట్ పదవిలో నుంచి తొలగించడం కానివ్వండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని తొలగించడం కానివ్వండి లేకపోతే ఒక సమ్ ప్రపోజల్ ఏదైనా ఒక బిల్లు ఒకటి చాలా ఇంపార్టెంట్ GST అలాంటి ఫస్ట్ టైం మనకి ఏదైతే మనకి పెడతారో దాన్ని సబ్స్టెంటివ్ మోషన్ అంటాం అన్నమాట. ఓకే, సబ్స్టెంటివ్ మోషన్ అంటే మనకి అది ఫస్ట్ టైం అనేది ఒక ఇండిపెండెంట్ ప్రపోజల్ అది కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ సంబంధించి. సో ఇలాంటి మోషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మ్యాటర్స్ అన్నింటిని కూడా మనకి సబ్స్టెంటివ్ మోషన్ కింద మనం క్యాటగరైజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే సబ్స్టిట్యూట్ మోషన్. సబ్స్టిట్యూట్ అంటే మనకి నార్మల్గా సబ్స్టిట్యూట్ అంటే ఒకదానికి వేరే ఒకళ్ళని తీసుకురావడం సబ్స్టిట్యూట్ చేయడం ఒకదానికి బదులుగా వేరే ఒకటి. సో పేరులోనే మనకి సబ్స్టిట్యూట్ మోషన్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఒరిజినల్ మోషన్ ఉందో దానికి ఆల్టర్నేటివ్గా ఓకే ఆల్టర్నేటివ్గా మనకి ఒక సబ్స్టిట్యూషన్గా మనకి ఏదన్నా ఒక ప్రపోజల్ కానీ మోషన్ కానీ పాస్ చేయాలనుకుంటే దాన్ని మనం సబ్స్టిట్యూట్ మోషన్ అంటే మనకి ఒక ఒరిజినల్ మోషన్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ మోషన్ అనేది బిల్ అనేది మనకి లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి మనకి ఏదన్నా అబ్జెక్షన్స్ వల్ల మనకి ఆ బిల్ అనేది ముందుకు జరగట్ల దాన్ని ఎవరు కూడా హౌస్లో ఆమోదించట్ల. సో అలాంటప్పుడు ఈ ఒరిజినల్ బిల్లుని అలాగే ఉంచి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి సబ్స్టిట్యూట్ గా మనకి వేరే ఒక బిల్లుని తీసుకొస్తారనమాట. ఓకే, సబ్స్టిట్యూట్ గా కొన్ని క్లాజెస్ చేంజ్ చేసి ఒక మోషన్ తీసుకొస్తారు. సో అలా బిల్ ఏదైతే తీసుకొస్తారు దాన్ని సబ్స్టిట్యూట్ మోషన్ అంటారనమాట. ఓకే, సో ఒరిజినల్ బిల్లుకి ఆల్టర్నేటివ్ గా తీసుకొస్తారు. సో ఒకవేళ ఈ సబ్స్టిట్యూట్ మోషన్ కానీ మనకి హౌస్ కానీ అడాప్ట్ చేస్తే అది లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి దాన్ని ఒప్పుకుంటే ఆ సబ్స్టిట్యూట్ మోషన్ ని ఒరిజినల్ మోషన్ ని సూపర్సీడ్ చేస్తే అంటే ఒరిజినల్ మోషన్ అనేది ఇంకా ఉండదు అనమాట. ఏదైతే సబ్స్టిట్యూట్ గా వచ్చిందో ఆ మోషన్ అనేది ఆమోదంలోకి వచ్చింది అది చట్టం అయింది. ఓకే, సో ఇది సబ్స్టిట్యూట్ మోషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3rd category ఏంటి అంటే సబ్సిడరీ మోషన్. సబ్సిడరీ మోషన్ లో కూడా మనకి ఇంకా సబ్సిడరీ మోషన్ లో ఇంకా మనకి 3 types ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఆ 3 types చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సిడరీ మోషన్ అంటే ఏంటో చూద్దాం. సబ్సిడరీ మోషన్ అనేది జస్ట్ ఏదైతే ఒరిజినల్ మోషన్ ఉండేదో ఆ ఒరిజినల్ మోషన్ ని రిఫరెన్స్ గానే మనకి ఈ మోషన్స్ అనేవి ఉంటాయి అనమాట.
అంటే మనకి ఏదైనా ఒక బిల్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఆ ఒరిజినల్ గా ఏదైతే బిల్ ఉందో దానికి రిఫరెన్స్ తోనే ఆ బిల్ వేరే బిల్లు కానీ మనకి ఇక్కడ తీసుకొస్తే దాన్ని మనం సబ్సిడరీ మోషన్ అంటాం. ఓకే, అది సబ్సిడరీ మోషన్, అది దానికి అందరికి తానుగా ఎటువంటి మీనింగ్ ఉండదు, ఎటువంటి డెసిషన్ అనేది హౌస్ అనేది ఆ సబ్సిడరీ మోషన్ మీద ఓటింగ్ అనేది జరుపుతానమాట. ఒరిజినల్ మోషన్ ఏదైతే ఉండిందో దానికి సంబంధించి దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటూ దీని మోషన్ తీసుకొస్తారు. ఓకే, సో ఈ సబ్సిడరీ మోషన్ ని 3 కేటగిరీస్ గా సబ్ కేటగిరీస్ గా మళ్ళీ డివైడ్ చేశారు. అంటే ఒరిజినల్ మోషన్ ఏదైతే ఉందో దానికి సబ్సిడరీ గా ఆన్సిలరీ మోషన్, అంటే ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ మోషన్ ఉందో దాన్ని రెగ్యులర్ గా మనకి ఆ ప్రొసీడింగ్స్ జరపాలి అని, మనకి ఆ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిల్ మీద ఒరిజినల్ బిల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ బిల్ మీద మనకి ఇక్కడ డిస్కషన్ జరపాలి అన్నప్పుడు మనకి దాన్ని మనం ఇక్కడ సబ్సిడరీ మోషన్ అని అంటారు, సారీ ఆన్సిలరీ మోషన్ అని అంటాం అనమాట. ఓకే, సో సబ్సిడరీ మోషన్ లో మనకి ఆన్సిలరీ మోషన్ ఏంటి అంటే ఆ ఒరిజినల్ బిల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ బిల్ ని మళ్ళా రెగ్యులర్ వేలో దాన్ని కంటిన్యూ చేయండి, ప్రొసీడింగ్స్ అనేవి కంటిన్యూ చేయడం కోసం ఏదైతే మనకి బిల్ ప్రవేశపెడతారో దాన్ని ఆన్సిలరీ మోషన్ అంటాం. ఓకే, అదే సూపర్ సీడింగ్ మోషన్ అంటే, ఇప్పుడు సూపర్ సీడింగ్ మోషన్ అంటే ఏంటంటే మనకి ఒక డిబేట్ జరుగుతుంది, ఒక ఒరిజినల్ బిల్ మీద డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ లో మనకి ఎక్కువ టైం, ఓకే, ఆ డిబేట్ లో ఒక ఆ బిల్ లో ఉన్న ఒక అంశం మీద చాలా మనకి చాలా రోజులు అనేది డిబేట్ జరిగింది, చాలా ఎక్కువ టైం అనేది జరిగింది. సో ఎక్కువ టైం జరిగి దాని మీద అంత అవసరం లేకపోయినా కూడా ఎక్కువ టైం అనేది ఉంటే, సో మనకి ఎవరైతే ఆ బిల్ ప్రవేశపెట్టారో దాన్ని సూపర్ సీడ్ చేస్తూ అక్కడ ఆ ఇష్యూ ఏదైతే ఒక అంశం మీద ఏదైతే మనకి ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నారో ఆ దాని మీద బాగా ఘర్షణ జరుగుతుందో ఆ ఘర్షణ జరిగే ఏదైతే ఆ అంశం ఉందో ఆ అంశాన్ని కాకుండా వేరే అంశం మీద డిబేట్ చేయాలి అని చెప్పి ఒక సూపర్ సీడ్ కోసం ఏదైతే మనం ఒక బిల్లుని ప్రవేశపెడతామో దాన్ని మనం సూపర్ సీడింగ్ మోషన్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒరిజినల్ బిల్లులోనే మనకి ఆ క్లాజ్ వదిలేసి వేరే క్లాజ్లోకి ఆ అంశం ఆ బిల్లో ఉన్న అంశాన్ని వదిలేసి వేరే అంశంలోకి ఇష్యూ మీదకి డిబేట్ జరపాలి అంటే దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని సూపర్ సీడింగ్ మోషన్ అంటారు అన్నమాట. ఓకే, అమెండ్మెంట్ మోషన్. సో అమెండ్మెంట్ మోషన్ అంటే ఏంటి, ఆ బిల్లులో ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ బిల్లులో ఏదైనా ఒక పార్ట్ని మోడిఫై చేయడం లేకపోతే సబ్స్టిట్యూట్ చేసి కొత్తగా మళ్ళా ఆ పార్ట్ని తీసి కొత్త పార్ట్ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగిస్తే, సో అలా చేయాలనుకున్నప్పుడు దాన్ని అమెండ్మెంట్ మోషన్ అంటాం. సో ఈ సబ్సిడరీ మోషన్ అనేది మెయిన్గా ఒరిజినల్ మోషన్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ మోషన్కి లింక్ అవుతూ రిఫరెన్స్ చేసుకుంటూనే ఈ సబ్సిడరీ మోషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి మనకి జనరల్గా పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడైతే ఉందో అక్కడ అన్ని దేశాలలో కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అంటే ప్రొసీజర్ అనేది ఇదన్నమాట. సో అయితే మన ఇండియాలో ఏమైతే మనం పాటిస్తామో దాంట్లో ఇక్కడ క్లోజర్ మోషన్ అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లోజర్ మోషన్ అనేది ఏంటో చూద్దాం. ఓకే, సో క్లోజర్ మోషన్ అంటే ఏంటి అంటే మనకి ఇది జరుగుతున్న డిబేట్ ఏదైతే ఉందో దాన్ని కట్ షార్ట్ అంటే తగ్గించడం కోసం, ఓకే, ఆ మోషన్ ని, ఓకే, ఆ ఒక డిబేట్ ఏదైతే జరుగుతుందో ఆ డిబేట్ ని కట్ షార్ట్ చేయడం కోసం ఏదైతే ఒక మెంబర్ కానీ ఒక మోషన్ తీసుకొస్తే, ఒక బిల్లుని కానీ ప్రవేశపెడితే ఇంకా చాలు, మనకి జరిగిన డిబేట్ చాలు, దాన్ని ఇంకా మళ్ళా ఇంకా డిబేట్ ఆపేసి మనం ఓటింగ్ జరుపుదాం అని చెప్పి కానీ మనం ఎవరైనా బిల్ కానీ ప్రవేశపెడితే, సో ఆ బిల్లుని మనం ఇక్కడ క్లోజర్ మోషన్ గా అంటాం అన్నమాట. ఓకే, సో ఈ మోషన్ అనేది ఎప్పుడైతే ఈ క్లోజర్ మోషన్ కానీ అప్రూవ్ చేస్తే హౌస్, ఓకే, అప్రూవ్ కానీ చేస్తే అది ఏమైంది, ఆ డిబేట్ అనేది అక్కడ ఆగిపోయింది, స్టాప్ అయిపోయి ఆ తర్వాత ఏమైంది, డిబేట్ తర్వాత ఏం జరగాలి ఫ్రెండ్స్, ఓటింగ్ జరగాలి. సో ఆ అంశం మీద ఓటింగ్ అనేది జరుగుతారు అన్నమాట. ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. అయితే ఈ క్లోజర్ మోషన్ లో కూడా 4 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేంటి, సింపుల్ క్లోజర్. సో సింపుల్ క్లోజర్ అంటే ఏంటి, ఒక మెంబర్ ఎవరైనా ఒక మెంబర్ కానీ లేచి, సో ఇది చాలు, ఇంకా ఈ మ్యాటర్ మీద డిస్కషన్ అనేది చాలా సఫిషియెంట్ గా ఉంది, సో మనం ఇంకా ఓటింగ్ అనేది జరుపుదామని చెప్పి మనం ఇక్కడ చేస్తామంట. సో దాన్ని సింపుల్ క్లోజర్ అంటారు. అలాగే సెకండ్ కేటగిరీ ఏంటి అంటే మనకి ఇక్కడ క్లోజర్ బై కంపార్ట్మెంట్స్. ఇప్పుడు మనకి ఒక బిల్లు లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ జిఎస్టీ బిల్ ఉంది, సో ఆ జిఎస్టీ బిల్ అనేది చాలా పెద్దది, క్లాజెస్ అనేవి చాలా క్లాజెస్ అనేవి ఉంటాయి, ఓకే, లెంగ్దీ అనేది అనమాట, చాలా పెద్దది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే డిబేట్ అనేది స్టార్ట్ అవ్వకముందే ఆ అంశం మీద ఆ బిల్లు మీద డిబేట్ అనేది స్టార్ట్ అవ్వకముందే ఏం చేస్తారంటే దీన్ని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తారనమాట. ఓకే, సో పార్ట్స్ గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ వైజ్ మనకి ఇక్కడ డిబేట్ అనేది జరిగింది. ఓకే, అలా మనకి అన్ని పార్ట్స్ కానీ డిబేట్ అయిపోయిన తర్వాత మనకి ఎంటైర్ పార్ట్, సో
మొత్తాన్ని కలిపి ఒకేసారి ఓటింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో దాన్ని మనకి క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అంటే ముందుగానే మనకి ఈ బిల్లుని డివైడ్ చేసి పార్ట్ పార్ట్ గా మనకి ఇక్కడ డిస్కషన్ అనేది డిబేట్ అనేది జరిగింది. ఆ డిబేట్ అయిపోయిన తర్వాత మనకి మొత్తానికి కలిపి ఒకేసారి ఓటింగ్ అనేది జరిగింది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ ఏమంటాం, క్లోజర్ బై కంపార్ట్మెంట్స్. కంపార్ట్మెంట్స్ అంటే ఫ్రెండ్స్ మనకి ముక్కలు ముక్కలుగా చేస్తున్నాం కాబట్టి సో దానికని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కంగారు క్లోజర్. సో కంగారు క్లోజర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏవైతే పెద్ద పెద్ద బిల్స్ ఉంటాయో, ఓకే, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఉండటం కోసం ఇలాంటి క్లోజర్ మోషన్ అనేది ఒక దాన్ని వాడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఒక బిల్లులో ఉన్న ఇంపార్టెంట్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే, ఓన్లీ ఇంపార్టెంట్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే డిబేట్కి తీసుకొని మిగతా డిబేట్కి తీసుకొని ఓటింగ్ అనేది జరుపుతాం అనమాట. మిగతా ఇంటర్వ్యూనింగ్ అంటే ఇంటర్వ్యూ క్లాజెస్ అంటే మిగతా ఏదైతే అన్ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ అన్ఇంపార్టెంట్ క్లాజెస్ అన్నింటిని కూడా మనకి ఇక్కడ స్కిప్ చేస్తాం. ఓకే, స్కిప్ చేసి ఈ డిబేట్ జరిగిన అంశం మీద మొత్తం కూడా వాటిని ఒకవేళ ఆ బిల్లు కానీ పాస్ అయితే ఈ స్కిప్ చేసిన క్లాజెస్ కూడా పాస్ అయినట్లుగానే మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇది కంగారు క్లోజర్. సో క్లోజర్ అనేది మనకి ఇక్కడ టైం సేవ్ చేయడం కోసం ఇలాంటి కంగారు క్లోజర్ అనేది వాడతారనమాట పార్లమెంట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి గిల్ట్ టైం క్లోజర్. సో గిల్ట్ టైం క్లోజర్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఏముందంటే ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది, ఒక అంశం మీద, ఒక బిల్లు మీద డిస్కషన్ అనేది జరుగుతుంది, డిబేట్ అనేది జరుగుతుంది. ఆ డిబేట్ అనేది మనకి ఇక్కడ పూర్తిగా మనకి అన్ని అంశాలు అనేవి టోటల్ గా అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనకి సగం అయిపోయింది అనుకున్నాం. సో మిగతా ఏదైతే పార్ట్ ఏదైతే ఉందో అన్డిస్కస్డ్ గా అన్డిబేటబుల్ గా, సో దాన్ని కూడా మనకి ఇక్కడ టైం అలాట్ చేసిన టైం ఏదైతే ఉందో ఆ బిల్కి ఆ డిస్కషన్ కోసం అది అయిపోవడం వల్ల ఏమైందంటే డిబేట్ జరిగిన అంశంతో పాటుగా అన్డిబేటెడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిల్లులో వాటిని కూడా ఓటింగ్ అనేది మొత్తం కలిపేసి హోల్ బిల్ అనేది ఇక్కడ ఓటింగ్ అనేది వేసేస్తారనమాట. సో అలాంటప్పుడు ఓటింగ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ చేస్తున్నారో దాన్ని మనకి ఇక్కడ గుడ్ టైం క్లోజర్ అని అంటారు. ఓకే, అంటే మిగిలిన అంశాలను కూడా వితౌట్ డిబేటే మనకి ఇక్కడ బిల్ ఓటింగ్ అనేది జరిపేస్తారు. సో దాన్ని మనం ఇక్కడ గిల్ టైం క్లోజర్ అంటాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్లోజర్ మోషన్ గురించి చెప్పాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి, డివైజెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.